కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఇలా చెప్పుకుంటూ పోతే పప్పుల్లో చాలా రకాలే ఉన్నాయి. అయితే పప్పు ఏదైనప్పటికీ దాన్ని అనేక మంది చాలా విధాలుగా వండుతారు. ఉత్తర భారతదేశంలో పప్పును ఓ రకంగా వండుకు తింటే దక్షిణ భారతంలో దాన్ని మరోలా వండుతారు. పప్పు లేదా పప్పు కూరంటే తెలుగు వారికి ఎంతో మక్కువ. ముఖ్యంగా మాంసాహారం తీసుకునే వారికి ప్రోటీన్లు అందించే ప్రధాన ఆహారం ఈ పప్పులే. వీటి నుంచి ప్రోటీన్లు మాత్రమే కాదు ఇతర పోషకాలు ఎన్నో అందుతాయి. అలానే శరీరానికి ఏదైనా గాయం జరిగితే పప్పు తినకూడదంటారు. ఏ పప్పులో ఏ పోషకాలు ఉన్నాయి, అసలు ఈ పప్పులు ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చాయి, శరీరానికి గాయం కలిగితే పప్పులు తినొచ్చా తినకూడదా లాంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింధు నాగరికత ఉన్నప్పటి నుంచి ఈ పప్పులు వాడుకలో ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు గుర్తించారు. హర్యానాలోని గగ్గార్ వ్యాలీలో ఒకప్పటి హరప్పా మొహంజదారో నాగరికత ఉన్నప్పుడు వాడిన పలు పప్పు ధాన్యాలను కొన్ని సీసాల్లో గుర్తించారు. అంటే ఆ కాలం నుంచి పప్పులను ప్రజలు వాడినట్లు తెలుస్తుంది. ఇక పప్పుల వాడకంపై చరిత్రలో కొన్ని పుస్తకాలు ఏం చెబుతున్నాయంటే, క్రీస్తు పూర్వం 303వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలోనూ పప్పును వాడినట్లు ఆధారాలు ఉన్నాయంట. ముఖ్యంగా శనగపప్పుతో చేసే గుగ్ని అనే ఓ వంటను వారు ఎక్కువగా తినేవారంట. అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి రాకతో ఇదే వంటకాన్ని వీధుల్లో చిరుతిండిగా అమ్మడం మొదలుపెట్టారు. తరువాత కాలంలో ఇదే పానీపూరి చాట్ అయ్యింది. అక్బర్, షాజహాన్ లాంటి మొఘల్ చక్రవర్తులు ఎక్కువగా ఈ పప్పులతో చేసిన వంటకాలనే తినేవారంట. ఇక పప్పులు తింటే రోగాల తిప్పలు ఉండవని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. వారు చెప్పే మాటలు 100కి 100 పాళ్ళు నిజం. ఏ పప్పులు తింటే ఏం లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కందిపప్పు, ఇందులో ప్రోటీన్లు కావాల్సినన్ని ఉంటాయి. ఇందులో ఉండే ఫోలేట్ రక్తహీనతకు చెక్ పెడుతుంది, ఎముక పుష్టికి సహకరిస్తుంది. ఇక పెసరపప్పు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పెసరులు ఉపయోగపడతాయి. ఇక జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్గా పెసరపప్పు తినండి. రక్తపోటును కూడా తగ్గిస్తాయి. ఇక మినప్పప్పు, కండరాల నిర్మాణానికి మినప్పప్పు చాలా దోహదం చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక బొబ్బర్లు, ఇందులో పీచు, ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మసూరీ పప్పు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మసూరీ పప్పు బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక గాయం అయినా దెబ్బ తాకినా ఎవరైనా ఏం చేస్తారు, అవి చిన్నవే అయితే ఇంట్లోనే మందు వేసుకుంటారు, పెద్దవైతే
హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ చేత చికిత్స తీసుకుంటారు. అయితే గాయం లేదా దెబ్బ చిన్నదైనా పెద్దదైనా మన పెద్దవారు ఏం చెబుతారంటే పప్పు తినకూడదు అని అంటారు. ఒకవేళ అలా తింటే గాయం ఇంకా పెద్దదవుతుందని, అస్సలు మానదని అంటారు. పప్పు తినకుండా ఉంటేనే అవి త్వరగా మానుతాయని చెప్పి మనకు అస్సలు పప్పు పెట్టరు. మరి ఈ విషయంలో అసలు నిజమెంతో ఇప్పుడు చూద్దాం. చీము అనేది నిజానికి చనిపోయిన తెల్ల రక్త కణాలే. మన శరీరంలో ఎక్కడైనా గాయం అయినా దెబ్బ తాకినా అక్కడ రంధ్రం ఏర్పడుతుంది కదా, చర్మం పోయి రక్తం బయటకు వస్తుంది. అయితే బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గాను పెద్ద సంఖ్యలో తెల్ల రక్త కణాలు అక్కడికి చేరుకుని రక్షక భటులు పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో శరీరంలోకి ప్రవేశించాలని చూసే క్రిముల భరతం పడతాయి. ఆ ప్రక్రియలో చాలా వరకు తెల్ల రక్త కణాలు చనిపోతాయి. అయితే అవి మళ్ళీ తయారవుతాయిలేండి, అది వేరే విషయం. అయితే అలా చనిపోయిన తెల్ల రక్త కణాలే మనకు చీములా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి దాన్ని చూసి మనం భయపడతాం. చీము వస్తే గాయం ఇంకా పెద్దగా అవుతుందని అపోహకు గురి చెందుతాం. కానీ భయపడాల్సింది ఏమీ లేదు. ఇక గాయం అయిన చోట ఓవైపు చనిపోతున్న తెల్ల రక్త కణాల స్థానంలో కొత్తవి ఏర్పడాలంటే అందుకు మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం వంటివి తినాలి. దీంతో తెల్ల రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఆ క్రమంలో గాయం కూడా త్వరగా మానిపోతుంది. అంతేకాని పప్పు తింటే చీము పడుతుందని, గాయం మానదని మాత్రం అనుకోకూడదు. పప్పు తింటేనే గాయం త్వరగా మానుతుంది. ఇప్పుడు మేం చెప్పిందంతా ఊహించి రాసింది మాత్రం కాదు, వైద్యులు చెబుతున్నదే. కనుక గాయం అయిన వారు నిరభ్యంతరంగా పప్పు తినండి, దాంతో అవి త్వరగా మానుతాయి.